బే అక్క, నీ లైఫ్ ఆంబిషన్ ఏంటే? ఆంబిషనా? వాట్ ఆర్ యు టాకింగ్. ఆంబిషన్ అన్న మాట వింటేనే మనకు మోషన్స్ పట్టేసుకుంటాయి బాబు. మరి ఎలాగే? ఇలాగేనా? అత్తనా అత్తనా, నీకు మంచి మోటివేషన్ క్లాస్ ఇస్తా ఉండు. ఇలాగంటే ఇలాగే. చైల్డ్ ఏజ్ లో ఫాదరు, ఎంగేజ్ లో లవరు, మిడిల్ ఏజ్ లో మొగుడు, ఓల్డ్ ఏజ్ లో కొడుకు, ఇంత మంది మనం చూసుకుంటున్నప్పుడు మనకి ఎందుకే ఆంబిషన్స్, ఆవిగేషన్స్? వీళ్ళందరినీ గ్రిప్ లో పెట్టుకోవడమే నా మెయిన్ ఆంబిషన్. అంటే ఏదో కష్టపడి సాధించేయాలి, సమాజాన్ని ఉద్ధరించేయాలి, కుటుంబానికి పేరు తెచ్చేయాలి. ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ పని పాట లేని వాళ్ళు చేసే పనులే. మనం పత్తకానికి బ్రాండ్ అంబాసిడర్, ఈ పేరు నస్సలు పోనివ్వదు. ఇలా ఉంటోనే తీతో సంఘానికి ప్రెసిడెంట్ అవుతా. తీతో సంఘమా? ఎస్. తిండం తొంగోడు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? నేను చిన్న పిల్లను కదా, నాకు తెలియదులే. నేను కొంచెం పెద్ద పిల్లను కదా, నేనే చెప్తాలే. జీవితాన్ని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోమన్నారు. ఎవరెంత కష్టపడినా ప్రశాంతత కోసమేగా. మనం ఏం కష్టపడకుండా ప్రశాంతంగా ఉన్నాం. చిన్న లాజిక్. అయినా నువ్వేంటే ఎయిమ్స్, ఆంబిషన్స్ అంటూ మన డిక్షనరీలో లేని వర్డ్స్ యూజ్ చేస్తున్నావు? ఏమో అక్క, ఈ మధ్యన డాన్స్ నేర్చేసుకొని పేరు తెచ్చేసుకోవాలని, గేమ్స్ ఆడేసి కప్పులు కొట్టేయాలని, న్యూస్ లో వచ్చి ఫేమస్ అయిపోవాలని, కొంపతీసి బాగా చదివేసి ర్యాంకులు కొట్టేయాలని ఏమని అనిపిస్తోందా? అదైతే అసలు అనిపించట్లేదు. అలా అయితే ఓకే. భరతనాట్యం నేర్చుకుంటే ఎలా ఉంటది అంటావు? భరత నాట్యం, భర్తతో చేయించే నాట్యం. అక్క రోజు బావతో చేయించేదే కా, అది చాలా ఈజీ, నేర్చేసుకోవచ్చు. మరి బావ అక్కతో చేయించేది? అది ఎలాగో అవ్వదుగా. నువ్వెప్పుడొచ్చు? నువ్వు ప్రశాంతత కోసం చాలా ప్రశాంతంగా చెప్తున్నప్పుడు. ఏంటి, మన ఇంట్లో దొరకని దాని గురించి మాట్లాడుకుంటున్నారు? అది ఇది మీకు కాదు, నాకు. మరి నాకు పెట్టి తెచ్చుకోవటమే. అంత సీన్ లేదు. ఒరే అంజీ లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. మరి తెల్లదే. మేనేజర్ ఇంట్లో ఉండగా పిఏకి ఆఫీస్ లో ఏం పని? మీకు మెయిన్ మ్యాటర్, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, ఇద్దరం వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నాం. వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆఫీస్ వర్కే కాదు, హోంవర్క్ కూడా ఎవరి వాళ్ళు చేసుకోవటమే. అంటే ఇప్పుడు నా కాఫీ మీకు మీరే మాకు మేమే. అది టిఫిన్ ఎరగొట్టేలు. నాకింది చాలు, నేలకు ఊడిపోతుంది. టిఫిన్ ఏది? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. శ్మశానంలో కురివిదేయ్యేలా ఇద్దరు సరిపోయారు. ఆకలేస్తే అట్లు పిండి ఉంది, వేసుకొని తినండి. కడుపు కాలినా సరే కాంప్రమైజ్ మాత్రం అవ్వను. వంట చేయను. చెయ్యొద్దు, మాడి సావండి. ఎందుకు మారుతాం? ఈ పూటకు ఫ్రూట్స్ తినేద్దాం. రోజు రోజుకి దీనికి ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయి. కాసేపు టీవీ చూద్దాం. టీవీకి సెంటర్ లో ప్లాస్టరా? టీవీకి సెంటర్ లో ప్లాస్టర్ వేసేసినంత మాత్రాన బొమ్మ ఒకటే కనబడుతుంది కదా, అరకు మురికే మొహాలరా. బొమ్మ ఒకటే అయినా మా బొమ్మ మీరు చూడకూడదు, మీ బొమ్మ మేము చూడకూడదు. అన్ని హాఫ్ హాఫ్. గుండు కూడా సగం కొట్టించుకుంది. మిగిలి చూస్తే బొద్దులేస్తుంది. ఏదవ హాఫ్ ఫేస్ మొహాలు వేసుకుని అట్టారు కూడారా? ఇటు చూడలే. Yes. Next. సింకు కూడారా? Yes. Next. దీని కూడానా? సగమే. ఇప్పుడు ఎలా వాడాలి దీన్ని? చిచే, ఇది హైలైట్. ఆకలి తగ్గేసేస్తుంది. గడియారనకు కూడానా? అంటే ఇది మనకు ఖచ్చితంగా తిండి అట్టదు. అలాగని మనం సరెండర్ అయిపోకూడదు, వంట చేయకూడదు, ఆర్డర్ పెట్టకూడదు. మరేం చెయ్యాలి? ఐడియా. నెక్స్ట్ ఏంటి? ఏ మగాడైనా కడుపు కాలితే కాలబేరానికి రావాల్సింది. వండుకుని తింటాడు, వండుకుని ఓడిపోయినట్టుగా ఆర్డర్ పెట్టుకుంటాడు. సాలరీలో సగం సంకనాకపోయింది. అయితే ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడు? విల్ హీ గివ్ అప్? అంత సీన్ లేదు, మనం తింటంటే చూస్తూ ఉంటాడు. కాదండి, పాన్ ఇండియా యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. పాపం, మీ బావ పరిస్థితి తలుచుకుంటే తెగ నవ్వొచ్చేస్తుంది. కానీ నవ్వకూడదు కదా, అందుకే నవ్వట్లేదు. నేను కూడా. చికెన్ కర్రీ వండలేదు, బాక్స్ చూస్తే కొనట్లేదు. మరి ఎలా? అంతా ఓకే. ఒసేయ్, ఇడ్లీలో నూకెక్కువేసేదో తెలుసా? కేజీ 50 రూపాయలు ఉంది, రేపు మొప్ప 100 అయిపోద్ది. కంట్రోల్ చెయ్యి. ఎన్ని మిర్చి? ఒసేయ్, 8 మిరపకాయల చట్నీలో 8 మిరపకాయలు పోపెందుకే? కేజీ 500 ఉంది,
కంట్రోల్ చేయి. అబ్బా రేట్లు అన్నాక పెరుగుతాయి, అప్పుడు ఆస్తులన్నీ కరుగుతాయి. ఇవన్నీ కంట్రోల్ చేయడానికే కదా ఇంటికి ఎవరు రాకూడదని సిటీ సెవార్లు ఇల్లు తీసాను. ఫ్రెండ్స్ మాత్రం వచ్చేస్తారా? ఈడలా వచ్చాడు నా ఇల్లు తినేతాడు. ఏంటి ఏ మీ ఇంట్లో చేయలేదా? పెట్టలేదు. అయితే ఎంత దూరం వచ్చి నా ప్లేట్లో తినే బదులు బయట కొనుక్కో తినచ్చుగా. ఎందుకు కడుపు కాలినా సరే కాంప్రమైజ్ మాత్రం అవను. వంట చేయను. చెయ్యొద్దు మాడి సావడం. అందుకని మా ఇంట్లో తినేద్దామని వచ్చావా? వచ్చేస్తే మాత్రం నువ్వు ఏమైనా పెట్టేస్తావా? అదే కదా దానికి ఓ ప్లాన్. అది నీకు కూడా యూజ్ అవుద్దని చెప్దామని వచ్చా. ఏం ప్లాన్? మన ప్రవీణ్ గడు ఉన్నాడు కదా, అలా ఆవిడ మటన్ కర్రీ సితక్ కొట్టాను. ఇంకా మన రాహుల్ గడ వైపు చేపల పులుసు ఎత్తిందంటే ముళ్ళు కూడా మింగేస్తాం. ఇంకా మన రాఘవ గడు అలా ఆవిడ పీతల పులుసు పిచ్చెక్కించాం. ఎలాగ మన సుమన్ గాడు సతీష్ గడు నందు గడు వెజ్ బ్యాచ్. అయితే ఈ ఆడవాళ్ళు గొప్ప గుణం ఉండరా, మీ వంట బీభత్సం. మీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. ఆ చేతులకి మా రెండు చేతులు అయితే దండ పెట్టచ్చు తెలుసా? ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు ఉండినప్పుడు తిన్నా ఇంత అద్భుతంగా. మళ్ళీ ఆ రుచి నీ చేతిలోనే ఉందమ్మా. మా ఆవిడ చచ్చి చెడి కింద మీద పడి వండితే వంకాయ టెంకాయ టేస్ట్, చికెన్ కర్రీ మిల్ మేకర్ టేస్ట్ వస్తుందమ్మా అని పొగిడేవనుకో ముందు నిజమని నమ్మేస్తాను. అంతే తెగ సంబరపడిపోయి ఏదో అన్నయ్య నా చేతనైంది నేను చేశాను, ఎప్పుడైనా కావాలంటే అడగండి వండిస్తా అంటారు. మనం ఆగుతాం ఏంటి వెంటనే అడిగేస్తాం. ఇవన్నీ వండేసి బాక్సుల్లో పెట్టించేస్తారు. ఇదే స్కీము మన ఫ్రెండ్స్ అందరిలోనే వాడేమనుకో ఈజీగా 1 మంత్ గడిచిపోద్ది. అమ్మని ఎంత ప్లాన్ వేసేవరా, కానీ ఎక్కడో కొట్టేస్తుందిరా. ఎక్కడ కొద్ది పొగుడితేనే క్యారేజీలు క్యారేజ్ కట్టేసే వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. అది ఈ రేట్లకి ఉంటారా? టాలెంట్ లేకపోతే టాలెంట్ ఉందని పొగిడితే పడిపోయి ఆడవాళ్ళు 10 మందిలో 9 మంది ఉంటారు. అదే ఇంకొంచెం ముందుకెళ్ళి మా రాహుల్ గడు అలా ఆవిడ ఉంటే అస్సలు తినలేదు తెలుసమ్మా. ఇంకా మా ప్రవీణ్ గడు అలా ఆవిడ వంట అయితే వాంతులు వచ్చేస్తాయి అన్నావనుకో కొంచెం చట్నీ ఫ్రై కూడా ఎక్స్ట్రా కట్టించేస్తా. నోర్మీరా నువ్వు 4 మాటలు చెప్తే కేరళ కేరళ వండిచేస్తారంట. ఇదిగోండి అన్నయ్య గారు చికెన్ కర్రీ. యావండి అన్నయ్య గారు ఇంతకు ముందే నాకు కాల్ చేసి నేను చేసిన చికెన్ కర్రీ కోసం ఎంత పొగిడారో తెలుసా? మీరు ఉన్నారు ఎప్పుడు తినడమే. అన్నయ్య మీకు ఈసారి నుంచి ఎప్పుడు తినాలనిపించినా ఒక్క మెసేజ్ పెట్టండి చాలు, మీరు ఈసారి నుంచి ఇంత దూరం రాకండే నేనే మీకు పార్సల్ పంపించేస్తా. నువ్వు మదర్ తెలిసా మరో రూపానివే, కాశీ అన్నపూర్ణకే కజిన్ సిస్టర్ అమ్మా, చాలా లక్కీ బావా. ఇల్లు సిటీలోకి మార్చేసుకోరా. యావండి మీ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ వంట చేస్తే వాంతులు వచ్చేస్తాయంటండి. పాపం అన్నయ్య వాళ్ళ ఆవిడ కూడా వంట చేస్తే రూపురేఖలే ఉండవంటండి. ఏమైందండి, నన్ను ఎవరైనా పొగిడితే అస్సలు తట్టుకోలేరే, తినండి. పొగిడితే మొత్తం ముంచెత్తావే. సొంత పిల్లం వంట తిని తిని సిరాకు వచ్చేయింది. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కర్రీ కావాలి, కడుపు నిండా తినాలంటే దీని వంట మానేయండి. హాఫ్ ఆఫ్ అంట హాఫ్ ఆఫ్ ఏదో హాఫ్ బ్రెయిన్ వేసుకుని ఏదేవైనా మా పొట్ట సుబ్బారావు గారి వైపు చికెన్ చించేసింది. అవును మీరేంటంటున్నారో పప్పు సాంబారా అక్క? మరీ ఎదవల చేసేస్తున్నాడు కదా. This is chicken piece. Baba. Chicken. Me come re ma come me. Me come re ma come me. ఏం సార్ మీ చిన్న అబ్బాయి ఏమైనా డ్రాయింగ్ ట్రై చేశాడా, లేకపోతే మీ ఆవిడైనా సంక్రాంతి ముగ్గులు పెట్టిందా? సంక్రాంతి ముగ్గులే రా, ఇలాగే వచ్చి పెంట చేయి, అందరం కలిసి గొబ్బెమ్మలు పెట్టుకుందాం. అర్థమైంది. యూట్యూబ్ ఛానల్లో ఎంత ఉన్నది అంత చేసి చెప్పడం, అసలు లేనిదే ఉన్నట్టు చెప్పడం, కంపెనీ వాల్యుయేషన్ ని పెంచడం. కమాన్ అంజీ ప్రెజెంటేషన్ ఒకసారి చూపించు.